నమస్తే. యలమంచిలి సత్యనారాయణ చౌదరి అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు బహుశా, కానీ సుజనా చౌదరి అంటే తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య మరీ వార్తల్లో చోటు చేసుకున్న వ్యక్తి సుజనా చౌదరి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ దర్యాప్తు జరిపింది, దాడులు జరిపింది అన్న వార్తలతో మళ్ళీ ఒక్కసారిగా సుజనా చౌదరి పేరు అన్ని చోట్ల మార్మోగుతోంది. సో అసలు ఏంటి, ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుజనా గ్రూప్ సంస్థలపై, సుజనా చౌదరిపై దాడులు చేసింది, ఏంటి వాస్తవాలు ఏంటి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సుజనా చౌదరి గారే ప్రత్యక్షంగా మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. సో ఏంటి అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక నేరాల మీద విచారణ జరుపుతుంటుంది, ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఎటువంటి నేరం చేశారని, ఆర్థిక నేరం చేశారని ఈడీ మీ మీద ఈ తరహా దర్యాప్తు చేపట్టింది లేదా దాడులు జరిపింది? అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు మన ఇంటికి సెర్చ్ కానీ వచ్చినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే గత సుమారుగా 9-10 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. 2010 నేను రాజ్యసభ మెంబర్గా అయిన రోజు నుంచి, అంతకుముందు ఒక 1 వీక్ క్రితమే నేను మా ఎగ్జిస్టింగ్ వ్యాపారాల నుంచి రిలింక్విష్ అయిపోయాను. టోటల్గా అన్నీ వాళ్ళకి రిలింక్విష్ అయ్యి ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి వదిలేసాం, ఇంక్లూడింగ్ చైర్మన్షిప్, ఇంక్లూడింగ్ ది చైర్మన్, నా ఎగ్జిక్యూటివ్ పొజిషన్ తీసేసాం. ఓకే, అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ 2-3 ఇయర్స్ ఉన్నాను. అప్పుడు కూడా నేను ఎప్పుడు బోర్డు మీటింగ్లు కూడా అటెండ్ అయింది కాదు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే ఎప్పుడైనా బోర్డులో కనుక వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రాడినరీ పర్పస్కి పిలిస్తే వెళ్ళిన రోజున దే విల్ ఎలెక్ట్. సో అది కూడా నేను రిటైర్ అయిపోయాను 2013-14 సుమారుగా రిటైర్ అయిపోయాను. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 3.5 ఇయర్స్ మంత్రిగా చేశాను, తర్వాత మళ్ళీ రాజ్యసభలో ఉన్నాను. కాబట్టి వ్యాపారాలు ఏంటంటే ఐ రిమైండ్ యాజ్ చైర్మన్ ఎమిరేటస్ అనమాట. మెంటర్షిప్కి ఎవరన్నా వచ్చి చేస్తూ ఉంటే చేస్తున్నారు, అంతకుమించి మనకు అసలు వ్యాపారాల్లో నా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. మీరు 5,700 కోట్ల రూపాయలు, చిన్న మొత్తం కాదది, 5,700 కోట్ల రూపాయలు మీరు అంతా కూడా పర్సనల్ గ్యారంటీ అంటే వ్యక్తిగత పూచీకత్తుపై లోన్స్ తీసుకొని బ్యాంక్స్ నుంచి ఎగ్గొట్టారు, దాన్ని ఇతర పర్పస్ల కోసం వాడారు అన్నది ఈడీ వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్లో ఇచ్చిన ఆరోపణ సారాంశం. డీఫ్రాడెడ్ ది బ్యాంక్స్ అన్నారు. 23వ తేదీ వచ్చి 24వ తేదీ కల్లా ఇన్వెస్టిగేషన్ ఎలా కంప్లీట్ చేశారు? అలాగే మరొకటి కూడా అన్నారు, పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మేము ఎఫ్ఐఆర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వాళ్ళకు ఉన్న అధికారాలను వాడుకొని రావడం జరిగింది. యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ సెడ్ ఓకే, డూ వాట్ ఎవర్ ప్రాసెస్ హ్యాస్ టు బి ఫాలోడ్. సో అది అయినాక నాకు ఇందులో వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్లో నాకు అర్థమైనంత వరకు చాలా మిస్ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అందులో ఏమాత్రం ఫ్యాక్ట్స్ లేవు. అందులో నాకు వెస్టర్న్ క్రాంప్టన్ అనే కంపెనీ డెఫినెట్గా, అది కూడా దానికి 125 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ వెస్టర్న్ క్రాంప్టన్ పేరెంట్ కంపెనీ. మీ కంపెనీ అనేది కాదు, కాదు మనకు సంబంధం లేదు అది. ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్న కంపెనీ అది. ఆ తర్వాత రకరకాల మందులు చరిత్ర మారుకుంటూ వేరెవరో టేక్ ఓవర్ చేశారు. ఒక కళ్యాణ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి దానిలో ఎండీగా ఉన్నారు ఒకనొక సమయంలో. కళ్యాణ్ శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నట్లు. కళ్యాణ్ శ్రీనివాసరావు గారు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండు, తెలిసిన వ్యక్తి. ఆ కంపెనీ ఫిక్టీషియస్ సేల్స్ చేసిందని, అలాగే బ్యాంక్స్ నుంచి సుమారుగా ఒక బ్యాంక్ నుంచి 300 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ నుంచి 70 కోట్లు, ఇలా మొత్తం రకరకాల పర్పస్ల కోసం అంటే ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్ కోసం అని డబ్బులు లోన్గా తీసుకొని ఆ డబ్బులు మళ్ళీ బ్యాంక్స్కి చెల్లించలేదు. పైగా తాను ఏవైతే ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్నా ఆ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. వెస్టర్న్ క్రాంప్టన్లో ఏం జరిగిందనేది నాకైతే ఐడియా లేదు, కానీ నాకు తెలిసినంత వరకు వెస్టర్న్ క్రాంప్టన్ వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కానీ అది ఇప్పటికప్పుడు తీసుకుందకూడదు కదా, అక్కడ నుంచి వస్తున్న లోన్స్ కంటిన్యూ అయినట్లుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అన్ని ఈపీసీ కంపెనీలు దెబ్బతిన్నాయి. వీళ్ళు వెస్టర్న్ క్రాంప్టన్ కేసులో ఏదో డీఫ్రాడ్ చేశారని చెప్పి, అంటే వెస్టర్న్ క్రాంప్టన్కి నేను స్థాపించిన కంపెనీలు కలిసి కొన్ని వ్యాపారాలు చేసి ఉండొచ్చు, సప్లై చేసి ఉండొచ్చు, ఏదన్నా ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ వెస్టర్న్ క్రాంప్టన్ వాళ్ళు కూడా ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు ఫ్రాడ్ చేసిన పాపాన పోలేదు అసలు వాళ్ళు కూడా. 5,700 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. అంత మొత్తం మీరు బ్యాంక్స్కి కనుక ఎగ్గొట్టి ఇలాగ ఘరాణగా తిరుగుతూ ఉంటే బ్యాంక్స్ కూడా చూస్తూ ఊరుకోగలరు కూడా, చాలా ఒత్తిడి ఉంటుంది కదా. ఎన్పిఏ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మరొక రకంగా ఎన్సిఎల్టీలని రకరకాల మార్గాలు వచ్చాయి, అన్నీ తెలిసిందే. ఎందుకు బ్యాంక్స్ దాన్ని మీ మీద ఉపయోగించలేకపోయాయి? అదే అడగాలి, వాళ్ళనే అడగాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ బెస్ట్ అనుకోవడం వస్తే
అది సివిల్ మ్యాటర్. బ్యాంకు వాళ్ళు అన్నీ తెలిసి అప్పు ఇచ్చారు ఆ కంపెనీకి, వాళ్ళు ఏదో సెక్యూరిటీస్ తీసుకున్నారు ఇచ్చారు. అప్పు కట్టలేనప్పుడు ఎందుకు కట్టలేకపోతున్నారో అది ఇవ్వాలి. సరే, వాళ్ళకి ఏం గొడవలు వచ్చినాయో, ఎందుకు వెళ్ళిందో ఇన్వెస్టిగేషన్ మనకు తెలియదు. ఏదన్నప్పటికీ అల్టిమేట్గా లెండర్ అండ్ బారోయర్ రిలేషన్షిప్ సీజెస్ ఆఫ్ వన్స్ ఇట్ ఈస్ సెటిల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎన్ ప్రాఫిట్ అండ్ లాస్ లాగా కష్టం నష్టం, ఓకే, సుఖం బాధ, ఇవన్నీ కామన్. ట్రూ. అట్లాగే ప్రాఫిట్ అండ్ లాస్లో బ్యాంకులు మరి ఇన్ని ఇన్ని లక్షల కోట్లు ఎందుకు నష్టాలు చేస్తున్నాయి, ఎయిర్ ఇండియా ఎందుకు అంత నష్టం వచ్చింది. నిన్న కాక మొన్న ఐలాండ్ ఎఫ్ఎస్ 180 కంపెనీలు 280 కంపెనీలు అన్నారు ఐలాండ్ ఎఫ్ఎస్లో. ఎందుకైంది? దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా ఇది. కాబట్టి బెస్ట్ అండ్ కంపెనీ వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు వెళ్తున్న అప్రోచ్ కరెక్ట్ కాదు అనేది ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కింద, ఒక ఇండస్ట్రిస్ట్ కింద నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని వ్యాపార షెడ్యూల్ చేసి. అంటే మీకున్న రిలేషన్ ఏంటి వెస్ట్రన్ క్రాంప్టన్తో? జీరో రిలేషన్. ఆయన నాకు తెలిసిన వ్యక్తి, ఫ్రెండ్, అంతకు మించి మనకి వ్యాపారంగా రిలేషన్షిప్ లేదు. అసలు ఆయన కూడా జాయిన్ అయింది ఎప్పుడో జాయిన్ అయ్యాడు, నేను వ్యాపారం నుంచి బయటకు వచ్చాను. అంటే ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్ని కలిపి 5700 కోట్లు అంటున్నారు. తెలియదు నాకు, అసలు ఆ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. ఓకే, మీరు బ్యాంక్స్ కి ఓ చేస్తున్న మనీ అంత? అంటే నేను రూపాయి కూడా మీరు అంటే మీ గ్రూప్ సంస్థలు మీరు ప్రమోట్ చేసిన సంస్థలు? అసలు సుజనా గ్రూప్ అంటే ఒరిజినల్గా రెండే కంపెనీలు అండి, మెయిన్ కంపెనీలు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. తర్వాత ఎప్పుడో 10-11 సంవత్సరాల క్రితం డీమెర్జ్ చేసి మూడో కంపెనీ సుజనా టవర్స్గా ఆవిర్భవించింది. ఈ మూడు కంపెనీలే. సో వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో యాజ్ ఏ చైర్మన్గా వాళ్ళందరూ సంతకాలు పెట్టారు, డే టు డే చేశారు, అన్నీ అని ఎలిగేషన్స్ పెట్టారు. ఎందుకంటే యాజ్ ఏ చైర్మన్గా ఉన్నంతకాలం న్యాచురల్లీ బోర్డులో ఏదైతే డెసిషన్ తీసుకుంటారో నేనే తీసుకున్నాను, నా దీని ప్రకారం 2010 వరకు కూడా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నంతకాలం కంపెనీలు ఏదన్నా అవకతవకలు జరిగి నేను తప్పు జరిగినా కూడా డెఫినెట్గా నేను బాధ్యత వహిస్తాను కూడా. అలా మనం పారిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా కంపెనీలు ఎక్కడ ఒక రూపాయి తప్పు కూడా చేయలేదు. అంటే మీరు చైర్మన్గా వైదొలిగిన తర్వాత కూడా బహుశా మీరు రాజకీయ కారణాలతో మీరు రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన మీరు వైదొలిగారు. వైదొలిగిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు మెయింటైన్ చేస్తున్నారు? కాదు, అది కూడా తప్పు. ప్రొఫెషనల్స్ మెయింటైన్ చేస్తున్నారు. కంపెనీ డే టు డే అఫైర్స్ బోర్డుదండి అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంటు. అదే కాకుండా నాకు ఈ ఇష్యూ వచ్చినా నేను కనుక్కున్నాను ఏంటి పరిస్థితి, స్టేటస్ ఏంటని. ఆ స్టేటస్ కనుక్కుంటే ఆ కంపెనీ అన్నీ కూడా లా ప్రకారం ఏమేమి రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, సెబీ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఎక్సైజ్ కానీ, జిఎస్టీ కానీ అన్నీ కూడా అప్ టు డేట్ ఫైల్ చేసేసినాయి. ఏదన్నా సరే సరే ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని డిస్ప్యూట్స్ ఉండొచ్చు, అప్లేట్స్కి వెళ్తుండొచ్చు ఇవి అది. తర్వాత ఆడిట్లు, కంకరెంట్ ఆడిట్, స్టాక్ ఆడిట్, ట్రాన్సాక్షన్ ఆడిట్, ఈ ఆడిట్లు అన్నీ కూడా రెగ్యులర్గా అవుతానే ఉన్నాయి. ఇది నిన్నగా మొన్న పుట్టిన కంపెనీ కాదు, 29 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం అందులో. ఓకే, హైలీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ అనేది నేను చెప్పగలను. ఓకే, ప్రొఫెషనల్స్ రన్ చేస్తున్న ఈ కంపెనీస్ సుజనా మెటల్ ప్రొడక్ట్స్ కావచ్చు, సుజనా యూనివర్సల్ కావచ్చు, సుజనా టవర్స్ కావచ్చు, ఈ మూడు కంపెనీలు కలిపి బ్యాంక్స్కి అప్పు పడింది ఎంత, బకాయి పడింది ఎంత? అంటే సిడిఆర్ నేను 2010కి నేను రిలింక్వెస్ట్ అయ్యే రోజుకి ఒక ఒక టైంలో అప్పులు 4-5 వేల కోట్లు ఉండేయండి. మేము తీసుకున్నప్పుడు రీపేమెంట్ చేస్తూ చేస్తూ 30 ఏళ్లలో చేస్తూ చేస్తూ నేను ఆ రోజుకి 2200-2300 ఉండే. కేంద్ర మంత్రి కావడం వలన బ్యాంక్స్ మీ మీద ఒత్తిడి తీసుకురాలేదని అనుకో? కాదు కాదు కాదు, అది తప్పది. ఎప్పుడు కూడా నేను ఒకరికి ఫోన్ చేసి నా కంపెనీ గురించి మాట్లాడిన పాపాన్ని పోలేదు నేను. మీరున్న మీరు పనిచేస్తున్న రంగం చూస్తే ఒకటి స్టీల్, రెండవది ఇన్ఫ్రా రంగానికి చెందిన టవర్స్ బిజినెస్లో ఉన్నారు. సో పవర్ సంబంధించిన టవర్స్ అవన్నీ కూడా ఈపీసీ బిజినెస్లో ఉన్నారు. సో వీటిల్లో ఎన్పిఎస్ అనేది చాలా ప్రిడామినెంట్లీ పెద్ద సమస్య. బ్యాంకింగ్ రంగానికి ఇవాళ ఉన్న ఎన్పిఎస్లో ఆల్మోస్ట్ 75% ఈ రెండు రంగాల నుంచే ఉన్నాయి, పవర్ అండ్ స్టీల్. సో న్యాచురల్లీ మీ కంపెనీ కూడా అదే రంగంలో పనిచేస్తుంది, ఆ సైకిల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీది స్ట్రక్ అయింది ఎన్పిఏగా మారిందని అనుకోవచ్చు. కానీ బాగా మినిస్టర్గా బాగా సంపాదిస్తూ ఉండుంటారు. మరి అది ఏదైనా కొత్తగా మళ్ళీ అనర్థ చేస్తే దాని గురించి ఏమైనా వచ్చారేమో లంచాలు సంపాదించారని చెప్పి అది తెలియదు నాకు. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం మీరు అడుగుతున్నారు. ఓకే, మరి ఎందుకు మినిస్టర్గా మీరు సంపాదించిన డబ్బులతో ఈ లోన్లు తీర్చలేకపోయారు? అసలు అది అది నా వ్యక్తిత్వానికి సూట్ అయ్యే పద్ధతి కాదు. ఓకే, మీరు ఇందాక అన్నారు ఇంత గరానా అని, గరానా కంటే ఎక్కువ ఉన్న వాడు ఉందేమో పట్టుకుని అంటే నేను అలా ఉంటాను, నేను నిప్పులాగా. కాబట్టి అట్లా చేయజార్చే ఇది అవసరం లేదు నాకు. కేంద్ర మంత్రిగా మీ పదవిని దుర్వినియోగం చేయలేదు,
నిజాయితీగా ఉన్నారు కాబట్టే మీరు ఈ అప్పులు తీర్చలేదు అనుకోవచ్చు, అప్పులు తీర్చలేకపోయారు అని. నిజాయితీగా ఉన్నానా లేదో అనేది మన సొసైటీకి బాగా తెలుసు. ఒకటి, నేను ప్రభుత్వంతో రూపాయి వ్యాపారం కూడా చేయను, ప్రభుత్వంతో దగ్గర నుంచి ఒక ఇంచ్ ల్యాండ్ కూడా తీసుకుని పాపాను పోలేదు నేను. ఐఎమ్ అగెనిస్ట్ ఫర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను ఇప్పుడు సొసైటీకి ఒక మార్గదర్శంగా ఉండాలనుకుంటాను, కానీ అలాంటి వాళ్ళతో నేను సహవాసం కూడా చేయను. కానీ చౌదరి గారు, ఒక మంచి చట్టాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది, ఐబీసీ, సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఒక బాగా పనిచేస్తుందని అందరూ మెచ్చుకుంటున్న ఒక చట్టం. సో ఈ చట్టం కింద సుజనా గ్రూప్ సంస్థలు లాస్ట్ 3 ఇయర్స్లో ఎన్సీఎల్టీకి వెళ్ళి ఉండాల్సింది కదా. అంటే కంపెనీగా వాళ్ళు అడిగినవన్నీ చేశారండి కంపెనీ వాళ్ళు. దిస్ ఐబీసీ ఈజ్ నథింగ్ బట్ ది మిర్రర్ ఆఫ్ చాప్టర్ 7 అండ్ చాప్టర్ 11 ఆఫ్ అమెరికన్ ఇది. ఓకే, దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. కానీ అమెరికాలో పద్ధతులు వేరు, సిస్టమ్స్ వేరు, ఇక్కడ వేరు. సో దిస్ ఈజ్ ఎట్ టు బి మెచ్యూర్డ్. అందుకే ఇవాళ మింట్ న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది బిట్వీన్ ది లెండర్ అంటే క్రెడిటార్ అండ్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ, ఇఫ్ దే కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ ఆఫ్ సెటిల్మెంట్ వాట్ ఈస్ పాసిబుల్, దెన్ ఏ కన్సెంట్ పిటిషన్ కెన్ బి ఫైల్ టు ఎన్సీఎల్టీ అండ్ ఎన్సీఎల్టీ స్టాంప్ కెన్ బి డన్ అని. ఆ చట్టం కూడా వస్తే ఇంకా కొంచెం ఈజీ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. 3,000 కోట్ల రూపాయలు బ్యాంక్స్ వసూలు చేసుకోవడానికి ఎటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి? ఏ లేదండి, ఎన్సీఎల్టీకి వెళ్తే రెజల్యూషన్ ప్రొసీజర్ ప్రకారం ది ఎకనామిక్ వాల్యూ హ్యాస్ టు బి సీన్. మనం ఇంతకుముందు భూషణ్ స్టీల్ కేసులో చూసినట్లు, లేకపోతే ఎస్ఆర్ స్టీల్ కేసులో చూసినట్లు, డెఫినెట్లీ బ్యాంక్స్ కెన్ రికవర్ దేర్ మనీ మచ్ మోర్ బై లిక్విడేటింగ్ ఆర్ ఇన్వైటింగ్ ఏ న్యూ మేనేజ్మెంట్. yes yes absolutely no problem at all. ఇక్కడ మరి ఎకనామిక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నట్లు ఎకనామిక్ ఆఫెన్స్ ఎక్కడ జరిగింది, ఆర్థిక నేరం ఎక్కడ జరిగింది? అసలు అది వాళ్ళు చాలా తొందరపాటు చర్య అనేది నా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదండి, అదే నాకు అర్థం కానిది. ఏంటంటే ఆ కంపెనీ నుంచి వచ్చామంటారు, ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ డబ్బు ఇచ్చారు, డబ్బు రాలేదంటే దే కెన్ ఫ్రీజ్, ఆ డబ్బు మీరు పే చేయడం మాకు ఇవ్వండి అని చెప్పి. అంతేగాని ఈ విధంగా అంటే మనీ లాండరింగ్ అంటే 2-3 రకాలుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ట్యాక్స్ హ్యావెన్స్ ఉంటాయి, వర్జీని ఐలాండ్స్లోనో క్లేమన్ ఐలాండ్స్లోనో ఎక్కడో కంపెనీ పెట్టడం, అక్కడ నుంచి మనీని ట్యాక్స్ హ్యావెన్స్ కాబట్టి అటు నుంచి డైవర్ట్ చేసి మనీని ఇక్కడ తీసుకురావటం. సో ఇట్ బికమ్స్ అక్కడ మనీ ఎలా వస్తుంది? ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఓకే, మీ మీద మరొక ఆరోపణ ఉంది, అంటే మీరు జీడీఆర్స్ ఇష్యూ చేశారు, ఐ థింక్ లగ్జంబర్గ్ జీడీఆర్స్ ఇష్యూ చేశారు. సో ఆ జీడీఆర్స్లో రైట్ చేసిన మనీని ఇలా రూట్ చేశారు, మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదు అనేది మరొక ఆరోపణ ఉంది. అదండి, జీడీఆర్లో పర్పస్ ఫర్ విచ్ ది మనీ రైజ్డ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ యాజ్ పర్ దట్ కంప్లైన్స్ రిపోర్ట్ ఈస్ గాన్. లగ్జంబర్గ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, ఎక్కడైనా అది ఎప్పటి వరకు ఆ లైఫ్ అది జీడీఆర్స్ కింద ఉన్నంత వరకు. ఒకసారి ఈక్విటీ కన్వర్ట్ అయిపోతే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చేసింది కదా. ఓకే, అసలు ఆ మనీని మీరు రైట్ చేసిన పర్పస్కి మీరు వాడలేదు అనేది ఆరోపణ. ఒకవేళ వాడకపోయినా దట్స్ ఓన్లీ ఈక్విటీ. ఓకే, అదేం అప్పు కాదు కదా. ఈక్విటీని ఈక్విటీ కెన్ బి యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, నాకు తెలీదు కరెక్ట్గా, రైట్. కానీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎండ్ యూజ్ అనేది బ్యాంక్ నుంచి కనుక తీసుకుంటే కనుక ఈ పర్పస్ కంటే ఇంకో పర్పస్ వాడితే దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అదే కంపెనీలో వాడితే ది పర్పస్ ఫర్ విచ్ దే బారోడ్ ఈజ్ నాట్ యూజ్డ్ అంట. డైవర్స్ అంటే దాన్ని తీసుకెళ్ళి నేను ఒక లగ్జరీ కార్ కొన్నానో లేకపోతే ఇంకోటి ఏదో చేశానో రేస్లు ఆడానో ఇంకోటి అంటే అది, రైట్. సో మా కంపెనీలో ఎక్కడా కూడా అలాంటి అభియోగం అనేది లేదు. అసలు మీ దగ్గర షెల్ కంపెనీస్ ఒక 120 ఉన్నాయనేది మరొక అభియోగం. సో అసలు వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ షెల్ కంపెనీస్? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే కంపెనీని జస్ట్ నేమ్ సేక్ రిజిస్టర్ చేస్తారు, దాంతో ఎటువంటి కార్యకలాపాలు చేయరు, ఎప్పుడైనా ఎటువంటి మనీ లాండరింగ్ కోసం వాడుకుంటారు అనేది షెల్ కంపెనీలు. నార్మల్గా మనం జగన్ కేసులో కూడా అదే చూసాం. సో అక్కడ కూడా జరిగిందంతా కూడా షెల్ కంపెనీస్ ద్వారానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా చూపించడం, మనీని రూట్ చేయడానికి ఆ కంపెనీస్ని వాడుకోవడం చూసాం. అదే నాకు ఆ కేసులో అర్థమైనంత వరకు అయితే ఓన్లీ రూటింగ్కి అంటే సోర్స్ మనీ ట్రిప్పింగ్ అంటే ఒక చోట సోర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కలకత్తా కంపెనీస్లో చేశారని. ఇక్కడ మరి వాళ్ళు అన్న వాళ్ళ దాని ప్రకారం 120 కంపెనీలు నాగార్జునయన్స్లో కన్సల్టెంట్ ఆఫీస్ అది, మా సుజనా కంపెనీలు కూడా అక్కడ టెనెంట్సే, మేమేం ఓనర్స్ కాదు. 4 ఇండిపెండెంట్ కంపెనీస్ ఆర్ ఓనర్స్. సో 120 కాదండి, 240 కంపెనీలు ఉంటే నష్టం ఏంటి అసలు? అండర్ కంపెనీ యాక్టే కదా తీసుకుంది. ఇట్ నార్మల్లీ డజంట్ ప్రొహిబిట్ మెనీ కంపెనీస్ టు ఫంక్షన్ ఫ్రమ్ ది సేమ్ అడ్రస్. సేమ్ అడ్రస్ ఒకటి. సెకండ్ థింగ్ ఇది, ఒకవేళ చేస్తే ఆర్ఓసీ ఏం చేస్తుంది? సో మెనీ ఆడిట్స్ అయినాయి కదా, ఆర్ దే స్లీపింగ్ ఫర్ ది లాస్ట్ సో మెనీ ఇయర్స్ డికేట్స్?
మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మినిస్టర్ కాదు కదా, నేను మూడేళ్లే కదా ఉన్నది మినిస్టర్గా. ఓకే చౌదరి గారు, ఒక విషయం చెప్పండి, మీరు మినిస్టర్గా ఉన్న మూడున్నర సంవత్సరాల వ్యవధిలో మీ మీద ఎటువంటి రైడ్స్ జరగలేదు, ఎటువంటి దర్యాప్తులు జరగలేదు. సో ఇవాళ మీ పార్టీ బయటకు వచ్చేసింది కాబట్టి ఎన్డీఏ అలయన్స్లోంచి రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీన్ని మీరు భావిస్తున్నారు? అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇంత బాధ్యతారహితంగా ఉంటాయనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. జనరల్గా నేను మినిస్టర్గా చేసినప్పుడు కూడా మన గవర్నమెంట్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందనే నేను నమ్ముతాను. ఎందుకంటే నా దగ్గర కూడా నలుగురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ రిపోర్ట్ చేసేవారు. ఏది కూడా చాలా ప్రొఫెషనల్గా సిస్టమేటిక్గా ఉంటుంది, కానీ అడ్డగోలుగా ఇదిగో వీడిని ఉద్యోగం తీసే, వీడిని ఉద్యోగం అయ్యి, ఈ కాంట్రాక్ట్ వాడికి ఇవ్వు అనంటే జరిగే వ్యవహారంగా నాకు కనపడలేదు అక్కడ. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తుంటే మాత్రం వీళ్ళు చాలా బేస్లెస్గా జంప్ చేశారు. కారణాలు ఏమిటి? గతంలో మనం ఐటీ రైడ్స్ చూసాం, కొంతమంది మీద సిబిఐ కేసులు పెట్టి సిబిఐని చివరికి మా రాష్ట్రానికి రానివ్వమంటూ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చే వరకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈడీ కేసెస్ మొదలయ్యాయి. సో మీ బహుశా మీదే అతిపెద్ద వాళ్ళు అనౌన్స్ చేసిన, వాళ్ళ స్టేట్మెంట్లు అనౌన్స్ చేసిన అతిపెద్ద దర్యాప్తు. సో భవిష్యత్తులో ఇవి మరిన్ని దర్యాప్తులకు దారితీస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నా దాని వరకు మొదలు ఇది అయింది కాబట్టి చూడాలి. ఇప్పుడు మాది కంపెనీ విల్ టేక్ దేర్ ఓన్, ఇది పర్సనల్గా ఇండివిజువల్గా. మీకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు బాగా క్లోజ్గా ఉంటారని అప్పట్లో అనుకునేవారు. ఎప్పుడు కొనవచ్చు, ఆయన తప్పే ఉంది అందులో. ఆయన మీకేమీ ఈ విషయం పర్సనాలిటీ డజెంట్ అలవ్ మీ టు గో అండ్ ఆస్క్ ఎనీథింగ్ పర్సనల్లీ. ఇప్పుడు ఎవరిదన్నా సమస్య ఉంటే మాట్లాడమంటే ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఇది లెట్ లా టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేది నేను నమ్ముతాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఏ పనికి ఎవరిని ఒకరికి కూడా ఫోన్ చేసి నేను ఇంతవరకు అవసరం అడిగే అవసరం నాకు రాలేదు. అది చౌదరి గారు, బ్యాంకర్స్ ఓకే, మీరు ఇందాక అన్నట్లుగా ఎన్సీఎల్టీ ద్వారా వాళ్ళ మనీని వాళ్ళు బహుశా రైజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది, స్కోప్ ఉంది. బ్యాంక్ వాళ్ళు ఒక టైంలో ఎక్సెస్ శాంక్షన్లు అయ్యి బతిమలాడేవారు మా దగ్గర తీసుకోండి అని. మా దగ్గర బోల్డ్ అని ఎక్సెస్ శాంక్షన్స్ పడుండి. బికాజ్ యూ హ్యావ్ ది అసెట్ బేస్. యూజ్ అసెట్ బేస్ ఉంది. ఎవరు దొరుకుతారండి వాళ్ళు లెండ్ చేయమనండి, వాళ్ళు ఎంతమందికి ఇవ్వగలరు? వాళ్ళు 3,000 కోట్లు ఒకవేళ లెండ్ చేయాలి అని అంటే సుమారుగా మీ అసెట్స్ వాల్యూ కనుక మనం రఫ్గా ఎకనామిక్ వాల్యూ ఎంత ఉండొచ్చు? 10,000 కోట్లు ఉంటుందా? అంత అంటే ఇప్పుడు అంటే ఎకనామిక్ వాల్యూ చేసుకుంటే ఫ్యూచర్స్ డిస్కౌంట్ చేస్తాం కదండి. బండి అన్ని నడుస్తూ ఉంటే వాల్యూ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు సగం క్లోజ్ చేయి ఉన్నాయి. సే సక్సెస్ఫుల్ బిడ్డర్ కెన్ బిడ్ ఇట్ ఫర్ సే 4,000-5,000 ఈజీగా చేస్తారు. ఓకే సో బ్యాంక్స్ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ అండ్ రికవర్ దేర్ మనీ బట్ ఓవర్ రేపటి కల్లా కట్టమంటే ఎవరు రాడు. ట్రూ, ఇట్స్ ఎ డ్రాన్ ప్రాసెస్, లాంగ్ డ్రాన్ ప్రాసెస్. మేబీ 9 మంత్స్ టు 1 ఇయర్లో బ్యాంక్స్ కెన్ రికవర్ దేర్ మనీ. యా, అంటే వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళు కదండి. మీరు బిజినెస్ చేయకుండా చేతులు కాళ్ళు కట్టేసి. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు సక్సెస్ఫుల్ బిడ్డర్స్ వస్తారు? దేర్ విల్ బి సో మెనీ బిడ్స్ ఫర్ యువర్ అసెట్స్ అని. యెస్ యెస్, దేర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, సో అంటే సెటిల్మెంట్ రెజల్యూషన్ ప్రాసెస్ లో ఎలా సెటిల్ అవుతుంది అనేది మనకు ఐడియా లేదండి. ఓకే, జనరల్ గా వస్తారు, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? షేర్ హోల్డర్స్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు అన్నట్లుగా మంచి బిడ్డర్స్ వచ్చి పెద్ద కంపెనీలు బిడ్ చేస్తే షేర్ హోల్డర్స్ కూడా మంచి బెనిఫిషియల్ మూవ్ అవుతుంది. యాక్చువల్గా మా కంపెనీలో నుండి మేము మొదల నుంచి కూడా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మేము రేట్ చేసిన డబ్బు చాలా తక్కువ. కానీ సెకండరీ మార్కెట్లో కొంటారు కదా వాళ్ళు? తక్కువే మా దగ్గర. మాది మార్కెట్ క్యాప్ కూడా ఎప్పుడు అంత అడ్డగోలుగా పెరిగిన పాపాన్ని పోలేదు అసలు. మేము ప్లేస్మెంట్స్ ద్వారా చేసినవి కూడా చేసినయే కొంతవరకు. తర్వాత ఎక్కువ ప్రైవేట్ ప్లేస్మెంట్సే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో చేసాం. కానీ బయట చేసి మా కంపెనీ మూలాన చిన్న చితికి ఏమైనా అయ్యారాం కానీ 10 రూపాయలు 15 కొని 20 రూపాయలు కొని అంతే. కానీ మాది ఎప్పుడు మార్కెట్ క్యాంప్ అమాంతంగా పెరిగి తగ్గటం, షేర్ మార్కెట్ ఆపరేట్ చేయటాలు అలాంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు అసలు. రైట్, అది ఓకే. బేసికల్గా ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్స్. సో అందువల్ల మీరు ఎక్కువగా క్యాపిటల్ మార్కెట్స్ నుంచి మనీ రైజ్ చేయలేదు. దాని గురించి స్పెండ్ చేసే టైము వ్యాపారం మీద కష్టపడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేది నేను వ్యాపారంలో ఉన్నప్పుడు. ఎక్కువగా మీరు బ్యాంక్స్ నుంచే డెట్ రూపంలో మనీ రైజ్ చేసి మీ బిజినెస్ పర్పస్ కోసం. ఈక్విటీ, సఫిషియంట్ ఈక్విటీ ఉంది కదా. రైట్, ఇప్పుడు ఏవైతే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణల నుంచి బయటపడాల్సిన బాధ్యత తక్షణం మీ మీద ఉంది. సో ఎటువంటి చర్యలు మీరు తీసుకోవాలి? సెటిల్ అవుతాయండి. మా గ్రాండ్ ఫాదర్స్ ఇద్దరే ఆ రోజుల్లో గ్రాడ్యుయేషన్ బోత్ సైడ్, పెటర్నల్ సైడ్, మెటర్నల్ సైడ్. మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, వర్కర్ ఫర్ సిబిఐ ఆల్సో.
అందరూ కూడా మా ఫాదర్ కూడా కష్టం అని అంటే హానెస్ట్గా చేశారు. ఐ బై ది టైమ్ ఐ బాన్ విత్ సిల్వర్ స్పూన్. నేను ఎక్కడా కూడా నా కెరియర్లో అంతా కూడా నీతి నిజాయితీగా రహదారిలో చేసుకొచ్చాను నేను. కాబట్టి ఈ ఇంతకుముందు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినాక మొదలైంది ఇది. అంతకుముందు ఎప్పుడూ రాలేదు నా మీద ఎటువంటి రకమైన. సో 2009లో కూడా మీకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది అయింది. కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు రికన్సైల్ టు ది ఇన్విటబిలిటీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ బికాస్ బీయింగ్ అన్ ఎంటర్ప్రినర్ ఆల్సో ఇన్ ది పబ్లిక్ లైఫ్. ఇఫ్ ఐ కన్ఫైన్ టు అన్ ఎంటర్ప్రినర్ ఏదో ట్యాక్స్ ఆఫర్ ఏదో ఉండేది బికాస్ ఐ చేంజ్ మై పాత్ మై కెరియర్ పాత్ మిడ్ వే. దిస్ ఇస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్ దిస్ కంట్రీ. వేరే దేశాల్లో అయితే ఊరుకునేవారు కాదు. ఇప్పుడు ఇదివరకు మీ ఇప్పుడు మీడియా వాళ్ళు అపార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. దాని మీదే నేను చాలాసార్లు అబ్జెక్ట్ చేశాను. హౌ వితౌట్ రిలయన్స్ హౌ కెన్ యూ వితౌట్ ట్రయల్ హౌ కెన్ యూ పాస్ జడ్జిమెంట్ అనేది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలా మొదలైనవి. సో దర్యాప్తు సంస్థలు అట్ ది హైయెస్ట్ అథారిటీ అలా తయారైంది. కాబట్టి యాజ్ ఏ లా యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది లా మేకింగ్ బాడీ ఐ వాంట్ టు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు కరెక్ట్ దీస్ థింగ్స్. మీరు రాజకీయాలను కొనసాగుతారు ఆర్ ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వాంట్ మేక్ మనీ బై ఎంటరింగ్. నాకే మనీ ఏం తక్కువ లేదే. నేను దర్జాగానే ఉన్నాను. నేను ఇండివిజువల్గా నాకేం ప్రాబ్లం లేదు. మా కంపెనీలో ప్రాబ్లం లేదు. మేకింగ్ మనీ మనీ మేకింగ్ ఇది ఓన్లీ ఏ బై ప్రొడక్ట్ ఓకే ఆఫ్ వాట్ యూ డూ రైట్. మరి నేను చెప్పాను కదా ఐ బాండ్ విత్ సిల్వర్ స్పూన్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. నాది రహదారి. ఎప్పుడైనా నేను ముందు ఒకటి అనుకోటి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసెట్స్ ఓవైపు నిరుపయోగంగా పడి ఉండి బ్యాంక్స్ ఇబ్బంది పడుతున్నాయి. అది బ్యాంక్స్ ప్రాబ్లం. అది పాలసీ ఇష్యూ. పాలసీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇప్పుడు మందొకటి కాదు కదా. మీరు కంపేర్ చేయండి. అనేక స్టీల్ కంపెనీస్ మన కంపెనీతో కంపేర్ చేయండి. వేరే స్టీల్ కంపెనీకి మా కెపాసిటీకి వాళ్ళకి లోన్ ఎంత ఉంది, దీనికి ఎంత ఉంది. మీరు అనలిస్ట్ కదా. అట్లాగే టవర్ కంపెనీస్. వేరే టవర్ కంపెనీ ఎన్సీఎల్టీ వెళ్ళి నేను పేర్లు చెప్పడం పద్ధతి కాదు. దానికి ఎంత లోన్ ఉంది, దీనికి ఎంత లోన్ ఉంది. యూ కెన్ డూ దట్ కంపారిజన్ అండ్ సీ. అప్పు ఉంటుంది, తప్పు ఏంటండి. ఓవరాల్గా సెక్టర్ ఇబ్బందులు ఉంది కాబట్టి సెక్టర్ ఇబ్బందులో ఉంది. సో సెక్టర్ మళ్ళీ రేపు గ్రీన్ సైకిల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫ్లరిష్. యువర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. యూ హ్యావ్ బిల్ట్ సక్సెస్ఫుల్లీ 3 లిస్టెడ్ కంపెనీస్ సుజనా స్టీల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్ అండ్ దెన్ యూనివర్సల్ అండ్ టవర్స్. సో ఈ 3 కంపెనీస్ కూడా దే హ్యావ్ కంట్రిబ్యూట్ ఇన్ దేర్ ఓన్ వే టు ది ఇండియన్ ఎకానమీ. సో యూనివర్సల్లో అప్లయన్సెస్లో ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు పద్మిని ఫ్యాన్స్ కావచ్చు, ఇతరత్ర కన్స్యూమర్ అప్లయన్సెస్ చక్కటి ఉపాధి కల్పించిన సంస్థలు అవి. సో ఈ కంపెనీస్ మళ్ళీ పునర్వైభవం పూర్వవైభవం సంతరించుకుంటాయని అనుకోవచ్చా? వస్తాయి డెఫినెట్గా. జనరేషన్ మారిన కొద్దికి ఇప్పుడు కొత్త ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, కొత్త సిస్టమ్లు డెఫినెట్గా బాగా ఉంటాయండి. సో మీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లో ఉందా? ప్రస్తుతానికి లేరు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్లోకి వస్తారా లేదా కొత్త బిజినెస్లోకి వెళ్తారా? వాళ్ళు కొత్తవే పెడతారండి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం కన్సాలిడేట్ చేసుకుంటారు కదా. సక్సెస్ఫుల్ లైఫ్ చూసిన మీరు త్వరలోనే ఈ దర్యాప్తు సంస్థల బారి నుంచి బయటపడాలని వీఆర్ హోపింగ్ యుల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఎలిగేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ వెరీ సూన్ చౌదరి గారు. థ్యాంక్స్ అండి. దీని మీద నాకు ఎటువంటి రకమైన భారం అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఏమైనా మర్డర్ చేస్తేనో స్మగ్లింగ్ చేస్తేనో కవర్అప్ చేయాలని ఎవరికైనా ఉండొచ్చు. మనకి నేనుగా కానీ నేను స్థాపించిన కంపెనీలు కానీ ఏ రకమైన తప్పు చేయలేదు, తప్పు చేయబోవు. కాబట్టి అవి ఎలా వచ్చినాయో వాళ్లే వెనక్కి పట్టుకొని పోతారు డెఫినెట్గా. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది సుజనా చౌదరి చెప్తున్న వివరణ విశ్లేషణ అనుకోవచ్చు. సో ఆయన కంపెనీసే తాను ప్రమోట్ చేసిన కంపెనీస్ ఇప్పుడు అఫ్కోర్స్ వాటితో సంబంధం లేదు, అవి ప్రొఫెషనల్స్కి విడిచిపెట్టా అంటున్న చౌదరి గారు. సో ఆ కంపెనీసే ఆ సమస్యల నుంచి ఆ అప్పుల భారాల నుంచి బయటపడే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేస్తాయన్న విశ్వాసంతో ఆయన ఉన్నారు. సో ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ టీవీ 5.